हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल लक्ष्मी फूड क्रिएटर मन चैनल्लो एंतो टेस्टीगा हेल्दीगा अयिना अलसंदा वडल्नी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानंडी। चाला टेस्टीगा क्रिस्पीगा वस्तायी। मुंदुगा ओक मिक्सिंग बौल्लो ओक कप दाका अलसंदल्नि वेसुकोनी वीटिलो नीळ्लु पोसुकोनी 5-6 गंटल पाटु नाननिव्वालंडी। एंत नांते अंत टेस्टीगा वस्तायंडी ई वडलु। नानिन ई अलसंदल्नि चेक चेसुकोंडी। कन्सिस्टेंसी मनकी ई विधंगा उंटे सरिपोतुंदी। వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వడబుట్టలోకి వేసుకొని పూర్తిగా నీళ్ళన్నీ కూడా పోయేంత వరకు కూడా చక్కగా వడకట్టేసేసుకోవాలి। ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు 2-3 అంగుళాల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకోండి। ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేరొక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే దీంట్లోనే కొద్దికొద్దిగా అలసందలను వేసుకుంటూ ఎక్కువ సేపు బ్లెండ్ చేసుకుంటే సాఫ్ట్ గా వస్తుందండి। చిన్న మిక్సీ జార్ లో వేస్తేనే పప్పు అంతా కూడా చక్కగా గ్రైండ్ అవుతుంది। మనం చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు దీన్నంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। అలాగే పిండంతా ఇలా వేసి పెట్టేసుకున్నాక దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, నూరి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, దీంట్లోనే ఒక గుప్పెడంత కరివేపాకుని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి। దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోండి। ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఎప్పుడూ కూడా అలసంద వడలు వేసేటప్పుడు మనం తినే ముందే వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి। వేడివేడిగా తింటేనే బాగుంటాయి। వీటిని మనం అప్పటికప్పుడు వేసుకోవడం కాబట్టి చక్కగా చేతి మీద ఇలా ఒత్తేసేసుకోవచ్చు। నీళ్ళతో సంబంధం లేదండి, చక్కగా మనకి ఇలా ఒత్తేసుకొని వేడివేడి నూనెలో జాగ్రత్తగా డ్రాప్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడమే। చాలా ఈజీ ప్రాసెస్లో అలసంద వడలు చేసుకోవచ్చండి। మినప వడలు చేసుకునేటప్పుడు చేతిని మనం నీళ్ళల్లో ముంచుతాం కదా, వీటిలో అయితే అది అవసరం ఉండదండి। మనం జస్ట్ చేతి మీదే ఇలా ఒత్తేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవడమే। ఎప్పుడూ కూడా ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి। అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి। వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి। చూస్తుంటేనే మీకు కూడా కావాలనిపిస్తుంది కదా, మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా చాలా మంచిదండి। ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి। మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి। నచ్చితే ఒక లైక్ చేయండి।